నిన్న మరోసారి స్టాక్ మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి నా గత నాలుగు నెలల్లో సింగిల్ డే లా హయ్యెస్ట్ ఫాల్ ఇదే అంటే ఒక్కరోజులో భారీగా పతనం గత నాలుగు నెలల్లో ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు పదకొండు వందలకు పైగా సెన్సెక్స్ కోల్పోయింది ఇంత భారీగా ఎందుకు జరుగుతోంది ఈ మధ్యకాలంలో సెన్సెక్స్ బాగుంది స్టాక్ మార్కెట్ బాగుంది అసలు ఇండియన్ ఎకానమీ పైన అనుమానాలు ఉన్నా కూడా స్టాక్ మార్కెట్ పుంజుకుంటోంది అని భావించాను కానీ ఒక్కసారిగా భారీగా కుదుపు కనిపించింది పతనమైంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్స్ నేను చాలాసార్లు చెప్పాను రియల్ ఎకానమీతో సంబంధం ఉండవు అది కేవలం సెంటిమెంట్స్ పైన ట్రిగర్స్ పైన న్యూస్ పైన పనిచేస్తుంది మొదటి ట్రిగర్ ఏమొచ్చిందంటే అమెరికాలో ఎకానమీ బాగా వీక్లో ఉంది స్పెండింగ్ లేదు జాబ్లెస్నెస్ పెరుగుతోంది అమెరికన్ ఎకానమీ అంత త్వరగా కోలుకోదు అనేటువంటి వార్తలు వచ్చాయి ఫెడరల్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కూడా స్టిమ్లెస్ కావాలి ఉద్దీపన కావాలంటూ కాంగ్రెస్ కోరేది సో ఎప్పుడైతే యుఎస్ ఎకానమీ రికవర్ కాదు అనే న్యూస్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాకిందో సహజంగానే దాని ఇంపాక్టు భారతదేశ ఎకానమీ పైన కూడా కనబడ్డది ఇక రెండవది ఏంటంటే అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడు కానీ కాంగ్రెస్ కానీ ఒక సమన్వయం చేసుకొని స్టిమ్యులస్ ఇచ్చి ఎకానమీని అంటే ఉద్దీపన ఇచ్చి మరో ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చి ఆర్థిక వ్యవస్థను ఒక ఊపిలోకి తీసుకురావడం అంత సులభం కాదు ఎందుకంటే అమెరికన్ వ్యవస్థలో ప్రెసిడెంట్ చేయాలి కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేయాలి అందువల్ల ఈ ప్రెసిడెంట్కు కాంగ్రెస్కు మన తెలుసు డెమోక్రట్ల ఆది ఆధిపత్యంలో కాంగ్రెస్ ఉంది రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉంది దే ఎన్నికల సమయంలో డెమోక్రట్లకు రిపబ్లికన్ల మధ్య పెద్ద పోరు నడుస్తున్న సమయంలో అమెరికన్ డెమోక్రసీలో అంత సులభంగా స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇప్పుడు వచ్చే అవకాశం కనబడలేదు ఇక మూడవ అంశం ఏంటంటే పోనీ ఇది ఎప్పుడైతే అమెరికా ఎకానమీ బాగలేదో నార్మల్గా అమెరికన్ కరెన్సీ వీక్ కావాలి కానీ అమెరికన్ డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది గత ఈ టూ మంత్స్ హైలో ఉంది ఇప్పుడు డాలర్ వాల్యూ అంటే గత రెండు నెలలుగా డాలర్స్ విలువ ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు సహజంగా మీకు అనుమానం వస్తుంది అదేం సార్ అమెరికన్ ఎకానమీ ఏమో కోలుకోవడం లేదంటున్నారు డాలర్ ఏమో స్ట్రాంగ్గా అవుతోంది న్యాయంగా అమెరికన్ ఎకానమీ కోలుకోనప్పుడు డాలర్ దెబ్బ తినాలి కానీ డాలర్ వాల్యూ అనేది కేవలం అమెరికన్ ఎకానమీ స్ట్రెంగ్త్ పైనే ఉండదు ప్రపంచముల్లో ఎప్పుడు కూడా ఎకనామిక్ అన్సర్టనిటీ పెరిగితే డాలర్ వాల్యూ పెరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సంపన్నులు దేశాలు డాలర్లలో తమ అసెట్స్ డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు డాలర్ రూపంలో ఉన్న వాటిలో సేవ్ చేసుకుంటారు ఎందుకంటే డాలర్కు స్ట్రెంత్ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను అమెరికా ఎకానమీ నుంచి మాత్రమే డాలర్ స్ట్రెంత్ రాదు డాలర్ స్ట్రెంత్ అమెరికాకున్న మిలిటరీ సుప్రమసీ అమెరికాకు ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు ఒక వరల్డ్ లీడర్గా గ్లోబల్ క్యాప్టెన్గా అమెరికా ఉండడమే అమెరికా స్ట్రెంత్ అందువల్ల అంతర్జాతీయంగా క్రైసిస్ ఉన్నప్పుడు డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు అమెరికాలో అది సో ఎప్పుడైతే డాలర్ చాలా హై వాల్యూ ఇస్తుందో భారతదేశం నుంచి కూడా విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతారు నేను అనేక వీడియోలో చెప్పాను విదేశీ పెట్టుబడులు సీతాకోక చిల్కల్ లాంటి మకరందం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాలిపోతాయి సో ఇండియన్ మార్కెట్స్ లెక్క కాదు ఎమర్జింగ్ ఎకానమీ మార్కెట్స్లో ఎక్కడా కూడా ఉండవు ఇప్పుడు ఎందుకంటే డాలర్ ఇతర ఆల్ ఎమర్జింగ్ ఎకానమీస్తో పోలిచినా కూడా డాలర్ ఇప్పుడు టూ మంత్ హైలో ఉన్నాయి దీంతో భారత స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్సు వెళ్ళిపోవడం మొదలై కొత్తగా రావాల్సింది పోయి వెళ్ళిపోవడం వదిలి లాస్ట్ ఫోర్ సెషన్స్లో మీకు అరౌండ్ ఎనిమిది వేల కోట్ల విదేశీ పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్ను వదిలి వెళ్ళాయి సో దీనికి తోడు ఏంటంటే పోనీ అమెరికన్ ఎకానమీ వీక్గా ఉంది కనుక ఇండియన్ ఎకానమీ చాలా ప్రామిసింగ్గా ఉంటే డాలర్ వాల్యూ పెరిగినా కూడా నిలబడతాయి కానీ ఇండియన్ ఎకానమీ కూడా లేటెస్ట్గా వచ్చిన డేటా ఏంటంటే వీ షేప్డ్ రికవరీ అంటే ఒక్కసారిగా పడిపోయింది మళ్ళీ దూసుకొస్తుంది పైకి లేస్తుంది అని అనుకున్నాను కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖే క్లారిటీ ఇచ్చింది విషేప్ రికవరీ సాధ్యం కాకపోవచ్చు ఆగస్టు మాసంలో కూడా ప్రజల కొనుగోలు శక్తి చాలా బలహీనంగా ఉంది స్పెండింగ్ ఈజ్ స్టిల్ లెస్ అందువల్ల ఇండియన్ ఎకానమీ అంత త్వరగా కోలుకోకపోవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి సో దీంతో ఇండియన్ ఎకానమీ అట్రాక్టివ్గా లేదు డాలరోమో రైజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ ఉంది అందువల్ల విదేశీ పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్లో వదిలి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి సేఫ్ డెస్టినేషన్ అందువల్ల డాలర్ పొట్టి ఎప్పుడు కూడా మార్కెట్లకు సేఫ్ డెస్టినేషన్ పెట్టుబడులకు అందుకొరకు వెళ్ళిపోతున్నాయి దీంతో పాటు తాజాగా యూకే స్పెయిన్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో కొత్తగా మళ్ళీ కరోనా ఇన్ఫెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి కొత్తగా కరోనా ఇన్ఫెక్షన్స్ రావడంతో ప్రజల మూమెంట్ పైన ఎకానమీ పైన లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ పైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేటువంటి అభిప్రాయాలు పెరుగుతున్నాయి కొన్ని చోట్ల మళ్ళీ లాక్డౌన్ ఇప్పుడు ఇజ్రాయెల్లో మళ్ళీ లాక్డౌన్ పెట్టారు సో మన భారత ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రిగా చెప్పారు మీరు స్థానికంగా ఒక రెండు రోజులు లాక్డౌన్ పెట్టుకుంటారు అది మీ ఇష్టం అన్నారు సో అందువల్ల వరల్డ్ వైడ్గా ఈ కరోనా విషయంలో కూడా ఆందోళన మళ్ళీ సెకండ్ అటాక్ వస్తుంది మళ్ళీ కొత్త కొన్ని చోట్ల వస్తుందన్న ఆందోళన కూడా తోడైంది దీంతో కరోనా ఇలా ఉంటే ఆర్థిక పరిస్థితి కూడా అన్సర్టన్గా ఉంటుంది కనుక ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి స్టాక్ మార్కెట్స్ భారీ పతనాన్ని చూసాయి జూలై టెన్త్ తర్వాత మీకు ఇది మ్యాక్సిమం లోయెస్ట్ వాల్యూలో ఇలా స్టాక్ మార్కెట్ రన్ అవుతున్నాయి అలాగే మే ఎయిటీన్త్ తర్వాత ఇంత పెద్ద ఫాల్ మనం చూడలేదు సో అందువల్ల ఒక భారీ పతనాన్ని స్టాక్ మార్కెట్ చూసాయి ఇప్పుడు అంతే కరెక్ట్